వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆనపకాయ ఆలూతో ఎలా నేను ఆమ్లెట్ రెడీ చేశాను అనేది ఇవాళ మీతో షేర్ చేస్తాను ఇది మన తెలుగు వారికి కొత్త అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఇది మనం రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు ఆనియన్తోనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అనేది ఇప్పుడు చూపిస్తాను ఇలా మనం కొబ్బరి ఇవి తురుముకునే దాంతో నేను ఇంత ఆనపకాయ ముక్క తీసుకున్నాను ఇలాంటి పెద్దగా ఉండే బ్లేడ్ వైపులో చిన్న అల్లం మొక్క తీసుకున్నాను ఇంకా ఒక ఆలు తీసుకున్నాను ఇది తొక్క తీసేసి దీంతో ఇలా నేను గ్రేట్ చేసి పక్కన పెట్టాను ఆలు ఆనపకాయ కూడా ఇంకా అల్లం కూడా దాంతోనే నేను గ్రేట్ చేసి పక్కన పెట్టాను చిన్న దాంతో చిన్న హోల్స్ ఉండేదాంతో ఇలా రెండు గుడ్లు తీసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో అల్లం అల్లం తురిమి పెట్టింది ఆలు బంగాళదుంప ఇంకా ఆనపకాయ ఇవి మూడు దీంట్లో వేసాను ఇవన్నీ దీంట్లో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఆనపకాయతోనా అని అనుకోవాల్సిన అవసరం లేదు టేస్టీగా ఉండే వాటినే నేను మీతో షేర్ చేసుకునే వీడియోస్ మీ టైం వేస్ట్ చేయకుండా దీంట్లో పసుపు సాల్ట్ మిర మిరియాల పొడి కూడా దీంట్లో యాడ్ చేశాను ఘాటుకు తగ్గట్టు కారం కూడా దీంట్లో కలుపుకోవచ్చు మనం ఆలు ఇవన్నీ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా దీంట్లో అలా మనం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఒకసారి కలిపిన తర్వాత మామూలు మనం ఆనియన్ ఆమ్లెట్ ఇవన్నీ ఎలా వేస్తామో అలానే దానిలో కొంచెం ఆయిల్లో వేసుకోవడమే ఇందులో శనగపిండి ఈ స్పూన్కి నేను యాడ్ చేశాను బాగా కలిపిన తర్వాత ఉండలేకుండా శనగపిండి కూడా ఇలా నేను కొంచెం ఆయిల్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ దాంట్లో సిమ్లో పెట్టి ఇలా పైనంతా దీంట్లో ఒక్కసారి వేసేసాను ఇలా ఒకవైపుకే వచ్చేసినట్టు పడుతుంది వేసేప్పుడు దీంట్లో అందుకని కొంచెం స్ప్రెడ్ చేసినట్టుగా చేసుకుంటే మంచిది దీన్ని తిప్పడం సరిగ్గా రాని నాలాంటి బిగినర్స్కి ఇలా సెంటర్కి కట్ చేసి హాఫ్ హాఫ్గా అయినా టర్న్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ప్లేట్లో ఇలా బాల్ వేస్తారు అలా రాని వాళ్ళు ఇలా సెంటర్లో కట్ చేసి ఎలాగ ఇది సర్వ్ చేసేప్పుడు ఇలా కట్ చేస్తాం కాబట్టి ముందే కట్ చేసి మనం ఇలా టర్న్ చేసుకుంటే ముక్కలు ముక్కలుగా అయిపోకుండా చూడ్డానికి కూడా బాగుంటుంది ఇది నేను ఎప్పుడు ఇలానే చేసేది కింద వరకు ఒకసారి ఇలా నెమ్మదిగా కట్ చేసుకుంటూ దీన్ని టర్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చెనగ పిండి యాడ్ చేసి ఉంటాం కాబట్టి సిమ్లోనే పెట్టి నేను ఇది కుక్ చేసింది ఎందుకంటే దీనిలో వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఉడకకుండా ఉంటాయి అన్న ఇది లేకుండా సిమ్లోనే పెట్టి మనం రెడీ చేసుకుంటే మంచిది తొందరగానే అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది సొరకాయ దప్పలంతో సర్వ్ చేశాను సైడ్ డిష్గా ఇలా లైట్ బ్రౌన్గా అయిన తర్వాత ఇటువైపు టర్న్ చేశాను ఇలా కాకపోయినా రెండు రెండు ముక్కలుగా అయినా కానీ ఇలా కట్ చేసి సెంటర్కి ఇలా అయినా కానీ వేసుకోవచ్చు మనం ఎక్కడ విడిపోకుండా చక్కగా ఉంటుంది చూడడానికి కూడా తినడానికి కూడా పిల్లలకి ఇలా నేను టర్న్ చేస్తాను ఎప్పుడు ఒకసారి ప్లేట్లో బౌల్ వేయకుండా ఇలా మొత్తం అంతా సిమ్లోనే పెట్టి ఇలా బ్రౌన్గా అయ్యే వరకు వేగనిచ్చాను కొంచెం ఆయిల్లో టేస్టీగా హెల్దీగా మనం రెడీ చేసుకోవచ్చు ఆమ్లెట్ ఇలా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మిగతా వీడియోస్ కూడా బాబిక్యూ స్టైల్ కానీ ఇంకా బిర్యానీస్ కానీ ఇవన్నీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు అన్ని రకాల వీడియోస్ కూడా ఇలా చాలా టేస్టీగా మనం వేడివేడిగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనపకాయతో అని అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మిగతావేవి కూడా ప్లేస్లో చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ